నందు కులం ఉందా గోత్రం కులం ఒకటేనా అని మనం ఈ ప్రశ్నకు చాలా మంది అడగటం వలన దీనికి మనం ఖచ్చితమైన జవాబు చూడబోతున్నాం. ఇది చాలా అవసరం. కులం అనే పదం అసలు బైబిల్లో లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అని చెప్పాడు. కులం అనేటువంటిది అనేక దేశాల్లో లేదు. మన భారతదేశంలోనే ఈ కుల జాడ్యం బాగా వెల్లునుకుపోయింది. ఫ్రెంచ్ వారు మన దేశంలోకి వచ్చినప్పుడు, వాళ్ళు మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు, మన వాళ్ళల్లో చాలా మంది రకరకాల రంగుల రంగుల వాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, ఎరుపు వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని విభజించి చూస్తానికి, వాళ్ళని పిలవటానికి వాళ్ళకేమి గుర్తురాక పలానా రంగు వాళ్ళు ఇలా ఉన్నారు, పలానా వాళ్ళు ఈ రంగులో ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు వాడిన పదమే కాస్టా అని వాడారు. కాస్టా అంటేది ఒక గ్రూపు, ఇది ఒక రంగు గ్రూపు అన్నట్టుగా వాడారనమాట. అదే ఇంగ్లీష్లో క్యాస్ట్ అయింది. అదే తెలుగులో కులం అనే పదంగా వచ్చేసింది. పాత రోజుల్లో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కూడా దీన్ని వాడారని చరిత్ర తెలియజేస్తుంది. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు అందరూ ఒకే రంగులో ఉంటాను బట్టి అప్పుడు కాస్టా కాస్టా అని వాడారు. ఒకే రంగు వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు గుర్తుపట్టకపోయేసరికి పలానా రంగు వాళ్ళు కాస్టా అంటే ఒక రంగు గ్రూప్ వాళ్ళు అని ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని భారతదేశంలోకి ఎంటర్ చేశారు. ద ఫస్ట్ కాస్టా అని పిలిచారు. అది ఇంగ్లీష్లో క్యాస్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో కులం అయింది. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు యూదా గోత్రానికి సంబంధించిన వాడు ఉంది కదా. గోత్రం వేరు, కులం వేరు. యేసు ప్రభు కులం లేదు, గోత్రం అందరికీ ఉంటుంది. యేసు ప్రభు వారిది యూదా గోత్రము. గోత్రం వేరు, కులం వేరు. గోత్రం కులం కాదు. గోత్రం అంటే ఆ వంశాన్ని, ఆ వంశం యొక్క వివరాలను తెలిపేటువంటిది గోత్రం అంటారు అన్నమాట. మన భారతదేశంలో చూడండి, బ్రాహ్మణ సహోదరులు వాళ్ళ టెంపుల్లో పూజ చేస్తున్నప్పుడు నీ గోత్రం చెప్పమంటారు, కానీ కులం చెప్పమంటారు. అందుగురించి ఆ గోత్రం పేరు పెట్టి నామధేయస్య అనేటువంటి మంత్రం చదువుతూ వాళ్ళు గోత్రం పేరు పెట్టి చదువుతుంటారు. కాబట్టి కులము అనేటువంటిది బైబిల్లో లేదు. గోత్రం వేరు, కులం వేరు. గోత్రం అంటే వంశాన్ని, వంశ డీటెయిల్స్ని తెలియజేసేదే గోత్రము. గోత్రం అందరికీ ఉంటుంది. ఎందుకంటే గోత్రం ఎప్పుడు చనిపోదు. తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి విషయాలు, ఏ జాతి నుంచి వచ్చావో తెలిపేది గోత్రం, అది అందరికీ ఉంటుంది. కాబట్టి బైబిల్ నందు కులము లేదు. భారతదేశంలో కుల జాడ్యం ఎక్కువైపోయి ఈ భారతదేశాన్ని సర్వనాశం చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పాలి. మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బ్లడ్ కావాల్సి వస్తే, ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ పరిగెత్తుకుంటే వెళ్ళి మా కులం బ్లడ్ ఇవ్వండి అని చెప్తామా? మా కులం బ్లడ్ ఇవ్వమంటే వాడు ఊసిపోస్తాడు. మనం కులం బ్లడ్ అడగం కదా. ఈనాడు చాలా మంది మన భారతదేశంలో బైకుల మీద కులం పేరేసుకుంటున్నారు, కారుల మీద కులం పేరేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎంత సిగ్గుచేట అండి. చాలా మంది ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్నప్పుడు ముందుగానే అతడు గర్భవతి చేసేస్తాడు. తర్వాత పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మా అమ్మ మన వద్దంటున్నారు, మీ కులం వేరంట, మా కులం వేరంట అని చెప్పేస్తున్నాడు. ఇట్లాంటి నీచులు చాలా మంది భారతదేశంలో ఉన్నారు. మరి గర్భవతి చేసినప్పుడు అప్పుడు కులం అడ్డం రాలేదా నీకు? పెళ్లి చేసుకుందాం అని చెప్పేసరికి కులం అడ్డం వస్తుందా? ఇలాంటి సంస్కృతి పోవాలి. ప్రజాస్వామ్యము, సెక్యులరిజము, సంస్కృతితో ఎవడైతే నడుస్తాడో వాడు ఖచ్చితంగా పాడైపోతాడు. ఆ దేశం కూడా కూలిపోతుంది. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగి మానవునికి కులం అనేటువంటి లేనప్పుడు ఆ దేశాలు, ఆ కుటుంబాలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి బైబిల్ నందు కులం అనేటువంటి పదం లేదు. అసలు బైబిల్లో కులం అనేటువంటి పదాన్ని చేర్చలేదు. అసలు కులాన్ని బైబిల్ ప్రోత్సహించారు.